మీ బిజినెస్ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ను పబ్లిష్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ నైన్ త్రీ కాళేశ్వరం డిజైన్లకు కేంద్రం అనుమతి లేదు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా సిడబ్ల్యూసీ ఇవ్వలేదు తుమ్మిడి తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యతపై తప్పుడు ప్రచారం నలభై వేల కోట్లతో ప్రాణాహిత చేవెళ్ళ పూర్తయ్యేది ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం కట్టారు జియోలాజికల్ సర్వే చేయకపోవడం అతిపెద్ద తప్పు ఆ తప్పునకు జైలుకెళ్ళేది ఎవరో కాలమే చెబుతుంది వచ్చేవారం మేడిగడ్డ అన్నారం సుందళ్లకు ఎన్డీఏ అట్లాగే కాళేశ్వరంపై ఇరవై ఎకరాల సమాచారం ఇవ్వాలని కోరితే గత ప్రభుత్వమే కాదు ప్రస్తుత సర్కారు కూడా ఇవ్వలేదు నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ చైర్మన్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ ఏందో ఈ కాళేశ్వరం ఏందో ఈ జనాలను పిచ్చి 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 చేయడానికి పైకి పైకి కాళేశ్వరం అని ప్రొలాంగ్ ఏందో మళ్ళీ మా కేటీఆర్ సార్ మా మా కేటీఆర్ సార్ మా కేటీఆర్ సార్ ఈరోజు మేడిగడ్డ ఏమంటారు చలో మేడిగడ్డ అనేది ప్రోగ్రామ్ పెట్టిండు మరి మీడియాకి బస్సు ఏర్పాటు చేసిండు కానీ మమ్మల్ని ఎందుకు పిలుస్తుండే అర్థం కావట్లే మమ్మల్ని ఇంకా ఇంకా చూస్తుండత్రువు లెక్క చూస్తుండు ఇప్పుడు నిజాలు నిజాలు చెప్పిన నిజాలు చెప్పినప్పుడు ఏం చేయాలండి దాన్ని సవరించుకోవాలి సవరించుకోకపోవడం ఎవరు తప్పండి అది వాళ్ళ తప్పండి మా తప్పైతే కాదు మేము చెప్పినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పినాం రేపటి రోజున బీజేపీ అధికారంలో ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నాం ఇట్లా జరుగుతుంది ఇట్లా జరగబోతుంది ఇట్లా జరుగుతుంది ఇది బాలే ఇది మార్చండి అది మార్చండి అని చెప్పి అంటే మేము సలహాలు ఇవ్వమండి ప్రజల ఒపీనియన్ను మేము చేరవేస్తాం సో దాన్ని సవరణలు చేసుకుంటూ పోతే ఒకలాగా ఉంటుందండి కానీ సవరణలు చేయం మేము ఇట్లనే ఉంటాం ఇంకా బియ్యంలో పురుగులు వేరం మేము ఆ పురుగుల్ని పెంచి పోషిస్తాం ఇవన్నీ కూడా చేస్తే ఇక మేము శత్రువులాగానే మిగిలిపోతాం ఇక మీకు కూడా ఓట్లు పడవు ప్రజలలో మొత్తం నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది సో ఇంకా మాకైతే మరి ఇక నాకు తెలిసి ఆ బీఆర్ఎస్కి డప్పు కొట్టే ఛానళ్ళకే ఆ మీడియా బస్సు ఒకటి ఏర్పాటు చేస్తారేమో ఆ బస్సుల పోయినోళ్ళు జర జాగ్రత్త మళ్ళీ మందు విందు సిందు వేసుకొని రాకండి అసలే పది రోజులు ట్రిప్ అంట నెక్స్ట్ నేడు బీఆర్ఎస్ చలో మేడిగడ్డ ప్రజలకు వాస్తవాలు చెబుతాం చెప్పండి సార్ కేటీఆర్ కాంగ్రెస్ బండారం బయట పెడతాం కడియం కాకమ్మ కథలకే మేడిగడ్డకు మల్లు రవి నీ సిట్టింగ్ సీటులోనే తేల్చుకుందాం దమ్ముంటే సీఎం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నేను రిజైన్ చేసేస్తా చేసొస్తా మల్కాజ్గిరిలో ఎవరేంటో చూద్దాం నాది మేనేజ్మెంట్ అయితే నీది పేమెంట్ మేడిగడ్డపై ఎన్డీఏది రాజకీయ నివేదిక హరీష్ చెప్పినట్లు చేత కాకుంటే దిగిపోండి మేము పరిష్కారం చూపుతాం కేటీఆర్ ఇప్పుడు ఏం సార్ ఇప్పుడు కేటీఆర్ గారు మీరు ఈ ఏమంటారు సిరిసిల్లకు రాజీనామా చేసి మీరు ఎంపీగా మల్కాజ్గిరి ఎంపీగా గెలుస్తామని అనుకుంటున్నారు మీరు పాజిబుల్ అవుతుంది అంటారా అట్లా అని రేవంత్ రెడ్డి గారు ఏదో మా కొడంగల్కి రాజీనామా చేసి మీరు సిరిసిలకి రాజీనామా చేసి మళ్ళీ ఒక రెండు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మా మల్కాజ్గిరికి లేయని రోడ్లు నాది మల్కాజ్గిరే ఆడ నుంచి ఉంటే ఓట్లు ఓట్లేడు అక్కడ ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారు గెలుస్తాడని నేను చెప్పా మీరు గెలుస్తారని నేను చెప్పా కానీ ఒకటి మాత్రం చెప్తా మీరు మీ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా మీ పోకడ మార్చుకుంటలేరు కాబట్టి ప్రజలు మిమ్మల్ని నమ్ముతలేరు సిరిసిల్లలోనే ఓడిపోయే పరిస్థితి వస్తే ఎట్లా గెలిచిన్రో కూడా మాకు తెలుసు ఎంత టెన్షన్ పడినరో మాకు తెలుసు మీ ఆడియో రికార్డింగ్ కాల్స్ ఎట్లా ఎట్లా వైరల్ అయినా కూడా మాకు తెలుసు ఇంకా మీ ఫేస్లో ఆ టెన్షన్ కొట్టొచ్చినట్టు కూడా కన్వర్ట్ ఉంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ బాస్ ఎంత స్టైలిష్గా ఉండే ఇప్పుడు పాపం ఎట్లా ఎట్లా స్టైలిష్గా రెడీ అవుతుండ అసలు ఏం రెడీ అవుతాడే పైగా ఫేస్ అంతా కూడా అవుతుంది మా కేటీఆర్ది సో ఇట్లా ఇట్ల ఇట్లుంది మీకు ఇట్లా మొత్తం టెన్షన్ ఉంది అసలే ప్రభుత్వంలో ఖజానా లేవు నిల్లు మళ్ళీ ఇప్పుడు మీకోసం ఎవడండి ఇప్పుడు ఎలక్షన్ పెట్టి ఏమంటారు ఆ ఎలక్షన్లో మళ్ళీ మీరు ఇద్దరి నుంచి ఉంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటే మామూలుగా పెడతాడు ఆ ఖర్చు ఏకంగా రెండు మూడు వందలు పెట్టాడు ఓలీ మల్కాజ్గిరికి ఓ క్షమించాలి అసెంబ్లీకే రెండు మూడు వందలు పెడితే అసెంబ్లీకే రెండు మూడు వందలు పెట్టే అవకాశం ఉంటే ఇక ఎంపీ ఎలక్షన్కి ఎంత పెట్టాలండి ఎన్ని ఎన్ని ఏడు అసెంబ్లీ స్థానాలు కలిపితే ఒక ఎంపీ స్థానం అర్థం చేసుకోవాలి ఇక మనమే మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన ప్రెస్టీజ్ ఇష్యూ మళ్ళీ ఆయన కూడా మళ్ళీ కంటెస్ట్ చేయాలి ఎంపీగా మళ్ళీ ఆయన కూడా ఏం మాత్రం తగ్గేది లేని ఖర్చు పెడతాడు మీరు ఖర్చు పెట్టి మీరు ఖర్చు పెట్టే బదులు ఆ పేదోళ్ళకి జర డొనేట్ చేస్తే బెటర్ కదా అవుతుందా మీరు రాజీనామా చేస్తా అంటారు చేస్తారా మీరు రాజీనామా నిజంగానే చేస్తారా అట్లాగే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఎమ్మెల్యే రాజీనామా చేసి కంటెస్ట్ చేయమంటే చేస్తారా ఎంపీ పదవి డైలాగ్స్ మాత్రమే ఇది ఎగ్జిక్యూషన్ ఆ పనికిరాదు